తగరకి ఈ వ్యక్తుల్లో ప్రతి ఒక్కరు కూడా మనకు కావాల్సింది ఈ ఆహారం కోసం ఎలా ఎక్కడి నుంచి వస్తుంది. మనం ఆహారం అనేది ప్రతి ఒక్కటి ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే మనకి కావాల్సినటువంటి కూరగాయలు కానివ్వండి, ధాన్యం అంటే ధాన్యంలో ముఖ్యంగా మీ అందరికీ తెలిసింది ఇప్పుడు ఈ ప్రాంతంలో వరి. మీ తాతయ్య టైంలో తాతన్నాడు ఆ టైంలో ఏముంది, ఆ రోజుల్లో మనం పంట భూములకు వస్తే మీ తాతయ్య వాళ్ళు ఏం చెప్తారు, పొలంలోకి వస్తే ఆ రోజుల్లో మంచినీళ్ళు కావాలంటే ఏ కుంటలోనైనా మంచినీళ్ళు తాగటానికి వస్తువులు అన్ని రకాలు ఉంటాయి. ఆ తర్వాత వేసవి చాలా ప్రతి సీజన్లో సీజన్ల వారీగా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంట ప్రాధాన్యం ఉంటుంది. పొలానికి వస్తే ఏమిటి, మొట్టమొదట చాలా చాలలో దోసకాయలు ఉంటాయి, కూరగాయలకు సంబంధించి అన్ని రకాల కూరగాయలు ఉంటాయి, కందికాయలు ఉంటాయి, ఆ తర్వాత ఫ్రూట్స్లో జామకాయలు కానివ్వండి అన్నీ ఉంటాయి. ఇప్పుడు జొన్న కంకులు సజ్జలు మీకు తెలుసా, జొన్న కంకులు మనకి బాగా పాల ఉప టైంలో పెద్దవాళ్ళందరూ కూడా అక్కడికి పోయి వాటిని కొట్టుకొని తింటే మంచి పౌష్టిక ఆహారం. మరి అలాంటి మరి పెద్దవాళ్ళు తిని మంచి పౌష్టికంగా ఉన్నారు. అట్లానే సజ్జలు, అట్లానే అనేక రకాల పప్పుధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ఈ పంటలన్నీ కూడా చాలా అంతరించిపోయి కేవలం భూముల్లో ఈ రసాయనిక ఎరువులు తీసుకొచ్చుకొని ఈ క్రిమిసంహారకాలు వాడతా మన అవసరాల కోసం వ్యవసాయదారులు రైతులు అందరికీ ఆహార పదార్థాలు కావాలి. దాన్ని ఎక్కువగా పండించాలంటే ఏం చేయాలి, వ్యవసాయం మామూలుగా చేయాలి, ఎక్కువగా పండించాలి అంటే ఏం చేయాలి,